విజయవాడలో లేదు. విజయవాడలో ఇల్లు వదిలేసి మచిలీపట్నం షిఫ్ట్ అయ్యారా? ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఏరియానే షిఫ్ట్ అయింది. వాళ్ళు ఉంటున్న ఏరియా మచిలీపట్నంలోకి వస్తుందంట. అదేంట్రా, విజయవాడకి మచిలీపట్నానికి ఏమైనా సంబంధం ఉందా? అన్న వాటికి సంబంధం కలిపి ఉండాలి. అలాంటి సంబంధాలు మనకెందుకనే? మన తాత ఊరు ఉంది కదా, రాజంపేటకి వెళ్దాం పద. అన్నమయ్య జిల్లాకి పోవాలి. అంటే అన్నమయ్య జిల్లానా? అదేంట్రా అది? అవును మచ్చా, దాని జిల్లా కేంద్రం రాయచోటి. రాయచోటి ఏంట్రా? అన్నమయ్య అని పేరు పెట్టి జిల్లా కేంద్రం వేరే పేరు పెట్టేశారా? అంతే మరి. రే మామా, ఇవన్నీ బాగా కన్ఫ్యూజింగ్ ఉన్నాయరా. నువ్వు పంచే మదనపల్లి కారు బుక్ చేసే. అక్కడ ఎలాగ మా మావయ్య ఇల్లు ఉంది. మా మరదలతో వెళ్ళి కాసేపు పచ్చికి పుచ్చుకులు ఆడుకుంటే టైం పాస్ అయినా అవుద్ది. మదనపల్లి దాన్ని కర్ణాటకలో కలపమని అక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారంట. ఏంటి కర్ణాటకలోనా? ఎందుకురా? వాళ్ళ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయలేదని బాగా కోప్పడిపోతా ఉన్నారంట. రే ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుందిరా ఏపీలోనా? మన్నన్ జిల్లా వాళ్ళు మాకు జిల్లా వాళ్ళకి ఏ సంబంధం లేదంటా ఉంటారు. అలా ఎలా జిల్లా ఒప్పుకుంటారు మరి? కోనసీమలో కోనసీమ యాత్ర జిల్లా వాళ్ళని కలిపారని వాళ్ళంతా మొత్తుకుంటా ఉన్నారు. అవుట్ సైడర్స్ వాళ్ళు వస్తే ఎవరికైనా అవుట్ రేజెస్ గానే ఉంటుంది. అసలు ఏ పద్ధతి ప్రకారం జిల్లాలను విభజించారని జనాలంతా గొడవలు పడతా ఉన్నారు. రే ఏంట్రా ఇది, అన్న ఏ డిసిషన్ తీసుకున్నా సరే ఇలాంటి రియాక్షన్ వస్తుంది జనాల నుంచి. సర్లే గాని ఇప్పుడు మనం ఏ జిల్లాకి వెళ్తున్నాం, ఏ జిల్లా కేంద్రాన్ని నువ్వు కార్ బుక్ చేస్తున్నావు? ఇంకా నాకే ఏ క్లారిటీ లేదు, నీకేం చెప్తా? ఓ పని చేయరా, రెండు సమోసాలు ఓ సేగడి ప్యాకెట్ చెప్పు. అవి దానికి అవి ఎక్కేసి నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతాను. అదేంద్రా మచ్చా, ఇన్నేళ్ల తర్వాత ఊరు వచ్చి ఏది చూడకుండా అట్టట్ట పోతావు. ఏం చేయమంటావు మావా? ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఏ జిల్లాలో ఎవరున్నారో తెలియదు. ఏం చేయమంటావు? నాకు ఇదేం వద్దురా, నేను పోతాను రా.